కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టి, జిఎస్టి యొక్క భావనలు లేదా జిఎస్టి నందలి వివిధ అంశాలు. జిఎస్టి కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ సప్లై, సరఫరా. సరఫరా జిఎస్టి అనే కొత్త ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఉపయోగించబడే పదం ఏంటంటే సప్లై, సరఫరా. ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో గూడ్స్ని పర్చేజ్ చేయడం, గూడ్స్ని సేల్ చేయడం ఇటువంటి పదాలు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ కొత్త ట్యాక్స్ సిస్టమ్ జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకే ఒక పదాన్ని యూజ్ చేస్తున్నారు. ఆ పదమే సప్లై. జిఎస్టీ కొత్త ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం సప్లై మీనింగ్ ఏంటంటే, సప్లై మీన్స్ ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్. సప్లై మీన్స్ ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్. కొత్త ట్యాక్స్ జిఎస్టి ప్రకారం సరఫరా అంటే ఏదైనా ఒక కార్యకలాపము లేదా వస్తువు యొక్క యాజమాన్యపు హక్కును మరొకరికి బదిలీ చేయుట. కొత్త ట్యాక్స్ జిఎస్టి ప్రకారం సరఫరా అంటే ఏదైనా ఒక కార్యకలాపము లేదా వస్తువుపై ఉన్నటువంటి యాజమాన్యపు హక్కుని మరొకరికి బదిలీ చేయుటను కూడా సరఫరా అని పిలుస్తారు. అంటే గూడ్స్ని పర్చేజ్ చేసేవాళ్ళు, మనం గూడ్స్ని సేల్ చేసేవాళ్ళం, ఈ విధంగా గూడ్స్ని పర్చేజ్ చేసినా గూడ్స్ని సేల్ చేసినా గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి పర్చేజెస్, సేల్స్ అనే పదాలు పక్కన పెట్టేసి ఒకే ఒక పదం తీసుకొచ్చారు, సప్లై. దీని ప్రకారం గూడ్స్ని పర్చేజ్ చేసామనుకోండి, గూడ్స్ మన దగ్గరకు వస్తుంది. గూడ్స్ మన దగ్గరకు వచ్చిందంటే దాని అర్థం ఎవరో మనకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తేనే అది మన దగ్గరకు వచ్చింది. అంటే ఎవరో మనకి సప్లై చేశారు, అప్పుడు గూడ్స్ మన దగ్గరకు వచ్చింది. ఒకవేళ మనమే గూడ్స్ సేల్ చేసామనుకుందాం, మనం గూడ్స్ని సేల్ చేసినప్పుడు గూడ్స్ మన దగ్గర నుంచి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మనం కూడా గూడ్స్ని ఏం చేసాం, మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసాం. ఈ విధంగా గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు కానీ, గూడ్స్ని సేల్ చేసినప్పుడు కానీ ఆ గూడ్స్ అనేది మన దగ్గరికి రావడం లేదా మన దగ్గర నుంచి వేరే వ్యక్తికి అది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అందుకు పర్చేజెస్, సేల్స్ అనే టెర్మినాలజీ పక్కన పెట్టి కొత్త ట్యాక్స్ సిస్టంలో సప్లై అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సప్లై మీన్స్ ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్. సరఫరా అంటే ఏంటి, ఏదైనా ఒక కార్యకలాపము లేదా వస్తువుపై ఉన్నటువంటి యాజమాన్యపు హక్కుని మరొకరికి బదిలీ చేయుట. సప్లై అనే పదంలో చాలా రకాల కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే సరఫరా అనే పదంలో చాలా రకాలైన భావనలు ఇమిడి ఉన్నాయి. అవేంటంటే, ద సప్లై మే బీ ఇన్ వేరియస్ ఫార్మ్స్, దట్ ఈస్ సేల్, ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్, బార్టర్, రెంట్, లైసెన్స్, లీజ్ ఆర్ డిస్పోజల్. దీనిలో ఏ కాన్సెప్ట్నైనా సరే మనం ఏ విధంగా పిలవాలి అంటే సప్లై అని పిలవాలి. అంటే సేల్ చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన, ఎక్స్చేంజ్ చేసిన, బార్టర్ చేసిన, రెంట్కి ఇచ్చిన, లైసెన్స్ ఇచ్చిన, లీజ్కి ఇచ్చిన లేదా డిస్పోజల్ ఏది చేసినా కానీ దాన్ని సప్లైగానే ట్రీట్ చేయాలి. అంటే సరఫరా అనే పదంలో అనేక రకాలైన భావనలు ఇమిడి ఉన్నాయి కదా. దానిలో సరఫరా అంటే అమ్మకము, బదిలీ, మార్పిడి, బార్టర్ వస్తు మార్పిడి, రెంట్ అద్దె, లైసెన్స్ లైసెన్స్కి ఇచ్చుట, లీజ్ లీజ్కి ఇచ్చుట, డిస్పోజల్ పారవేయుట లేదా వదిలివేయుట. ఈ విధంగా ఏ కాన్సెప్ట్ని తీసుకున్నా దాన్ని మనం ఏ విధంగానే ట్రీట్ చేయాలంటే సప్లై, సరఫరాగానే భావించాలి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేల్ చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన, వాటిని ఎక్స్చేంజ్ చేసిన, బార్టర్ చేసిన, రెంట్కి ఇచ్చినా తీసుకున్నా, లైసెన్స్కి ఇచ్చినా తీసుకున్నా, లీజ్కి ఇచ్చినా తీసుకున్నా, డిస్పోజల్ చేసిన, ఏమి చేసినా సరే ఈ అన్ని రకాల కాన్సెప్ట్స్ని కలిపి సప్లైగా ట్రీట్ చేయాలి, సరఫరాగా పరిగణించాలి. దట్స్ వై ద వర్డ్ సప్లై హ్యాజ్ ఎ బ్రాడ్ మీనింగ్. అందుకే సరఫరా అనే పదం విస్తృతమైన అర్థాన్ని కలిగి ఇది దానిలో అనేక భావనలను ఇమిడింపచేసుకున్నది.
సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టి. జిఎస్టి భావనలో మొదటి భావన సప్లై. కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టిలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి టైం ఆఫ్ సప్లై, అంటే సరఫరా సమయము. సరఫరా సమయము, ఈ టైం ఆఫ్ సప్లై మీనింగ్ ఏంటంటే ద టైం ఆఫ్ సప్లై డిటర్మైన్స్ వెన్ వన్ షుడ్ అకౌంట్ ఫర్ జిఎస్టి. టైం ఆఫ్ సప్లై అంటే సరఫరా సమయం వల్ల ఏమి తెలుస్తుందంటే ఒక వ్యక్తి ఎప్పుడు జిఎస్టి అనే పన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగి ఉంటాడు అనేది తెలుస్తుంది. టైం ఆఫ్ సప్లై అంటే సరఫరా సమయం వల్ల తెలిసే విషయం ఏంటంటే జిఎస్టి అనే కొత్త పన్ను పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడు అంటే ఏ సమయంలో ఏ టైంలో జిఎస్టి అనే పన్ను చట్టం క్రిందకు వస్తాడు. ఏ సందర్భాలంటే ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ త్రీ సిచ్యువేషన్స్ గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ద టైమ్ యాన్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్, అంటే ఇన్వాయిస్ జారీ చేసిన సమయం. ఇన్వాయిస్ జారీ చేసిన సమయం. సెకండ్ సిచ్యువేషన్ ద టైమ్ ఎనీ పేమెంట్ ఈజ్ రిసీవ్డ్, ఏదైనా మొత్తము స్వీకరించిన సమయం. ఏదైనా మొత్తము స్వీకరించిన సమయం. థర్డ్ సిచ్యువేషన్ ద టైమ్ ఏ ట్యాక్సబుల్ సప్లై ఈజ్ మేడ్, పన్ను విధించదగ్గ సరఫరా చేసిన సమయం. పన్ను విధించదగ్గ సరఫరా చేసిన సమయం. ఈ విధంగా జిఎస్టి క్రింద ఏదైనా సప్లై చేసినప్పుడు ఆ సప్లై మీద ట్యాక్స్ వేసేటప్పుడు దేన్ని కన్సిడర్ చేస్తారంటే టైమ్ ఆఫ్ సప్లై, అంటే సరఫరా చేసిన సమయాన్ని కన్సిడర్ చేస్తారు. సరఫరా చేసిన సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సరఫరా చేసిన సమయాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయితే జిఎస్టి క్రింద పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటాడో మనం ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలుంటుంది. ఈ విధంగా టైం ఆఫ్ సప్లై కోసం ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మూడు రకాల సందర్భాలు ఉన్నాయి. ఈ త్రీ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఏది ముందు సంభవిస్తే దానినే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ త్రీ సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ ఫస్ట్ జరిగితే ఆ సిచ్యువేషన్ని మాత్రమే టైం ఆఫ్ సప్లైగా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఇది జిఎస్టి కాన్సెప్ట్స్లో సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ట్యాక్సబుల్ సప్లై, అంటే పన్ను విధించదగ్గ సరఫరా. పన్ను విధించదగ్గ సరఫరా, దీని అర్థం ఏంటంటే వెన్ ద ట్యాక్సబుల్ గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ట్యాక్సబుల్ సప్లై. పన్ను విధించదగ్గ సరఫరా అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే పన్ను విధించదగ్గ వస్తు సేవలను సరఫరా చేస్తారో అప్పుడు ఆ సరఫరా పన్ను విధించదగ్గ సరఫరాగా పరిగణించబడుతుంది. వెన్ ద ట్యాక్సబుల్ గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, వెన్ ద ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ దెన్ ద ట్రాన్సాక్షన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ట్యాక్సబుల్ సప్లై. ఎప్పుడైతే పన్ను విధించదగ్గ వస్తువులు లేదా సేవల్ని సరఫరా చేయడం జరుగుతుందో అప్పుడు ఆ వస్తువులు లేదా సేవల సరఫరాని పన్ను విధించదగ్గ సరఫరాగా పరిగణిస్తారు. అంటే సాధారణంగా అన్ని రకాలైన సప్లైస్ మీద ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరగదు. కొన్ని రకాలైన గూడ్స్ అండ్ సర్వీసెస్ని జీరో రేటెడ్ సప్లై అంటే సున్నా రేటు వర్తించే సరఫరా అని, ఎగ్జెంప్టెడ్ సప్లై అంటే మినహాయించబడిన సరఫరా అని వర్గీకరించడం జరిగింది. అంటే జీరో రేటెడ్ సప్లై మీద నో జిఎస్టి, అదేవిధంగా ఎగ్జెంప్టెడ్ సప్లై మీద కూడా నో జిఎస్టి. అలా కాకుండా వేటి మీద అయితే అంటే ఏ వస్తువులు సేవల సరఫరా మీద అయితే పన్ను విధించబడుతుందో వాటిని కానీ సరఫరా చేసినట్లయితే ఖచ్చితంగా అది పన్ను విధించదగ్గ సరఫరా అవుతుంది. దాని మీద ఖచ్చితంగా జిఎస్టి అనేది ఛార్జ్ అవుతుంది. దీన్నే
టాక్సబుల్ సప్లై, పన్ను విధించదగ్గ సరఫరా అంటారు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే పన్ను విధించదగ్గ వస్తు సేవల్ని సరఫరా చేస్తారో అప్పుడు దానిని పన్ను విధించదగ్గ సరఫరా అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్, ప్లేస్ ఆఫ్ సప్లై అంటే సరఫరా ప్రదేశము. సరఫరా ప్రదేశము, ద ప్లేస్ వేర్ ద ట్యాక్సబుల్ ఈవెంట్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే సరఫరా ప్రదేశము. ఈ సరఫరా ప్రదేశం అంటే ఏ ప్లేస్లో అయితే ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందో ఆ ప్లేస్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటారు. అంటే జీఎస్టీ అనేది గూడ్స్ని సప్లై చేసేటప్పుడు ఏ ప్లేస్ నుంచి అయితే సప్లై చేస్తున్నారో ఆ ప్లేస్లో కాకుండా ఆ సప్లై చేసిన గూడ్స్ ఏ ప్లేస్నైతే రీచ్ అవుతున్నాయో, ఏ ప్లేస్కైతే అవి చేరుకుంటున్నాయో ఆ ప్లేస్లో జీఎస్టీ ఛార్జ్ చేయబడుతుంది. కాబట్టి జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్లో ప్లేస్ ఆఫ్ సప్లై అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కొత్త ట్యాక్స్ జీఎస్టీలో సరఫరా ప్రదేశం అనేది కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంటే జీఎస్టీ ప్రకారం ఏ ప్రదేశం నుంచి అయితే వస్తువులు సరఫరా చేశామో అది ప్రాముఖ్యం కాదు, మనం సరఫరా చేసిన వస్తువులు ఏ ప్రదేశానికైతే చేరుకున్నాయో, అంటే వస్తు సేవలు ఏ గమ్యస్థానానికి చేరుకున్నాయో ఆ ప్రదేశంలో జీఎస్టీ అనేది విధించబడుతుంది. అందుకే జీఎస్టీ అనే ట్యాక్స్లో ప్లేస్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జీఎస్టీ యొక్క మీనింగ్లో జీఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని కూడా చెప్తారు. అంటే జీఎస్టీ అనేది ఒక గమ్యస్థాన ఆధారిత పన్ను. అంటే జీఎస్టీ అనేది ఎక్కడైతే గూడ్స్ మూవ్ అయినాయో, ఏ ప్లేస్ నుంచి అయితే గూడ్స్ సప్లై చేయడం జరిగిందో ఆ ప్లేస్లో జీఎస్టీని ఛార్జ్ చేయరు. కానీ ఆ గూడ్స్ ఏ ప్లేస్కైతే రీచ్ అయినాయో, గూడ్స్ యొక్క డెస్టినేషన్ ప్లేస్ ఏంటో ఆ ప్లేస్లో మాత్రమే జీఎస్టీ అనేది ఛార్జ్ చేయబడుతుంది. అందుకే జీఎస్టీ అనేది ఒక గమ్యస్థాన ఆధారిత పన్ను. దట్స్ వై జీఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. కాన్సెప్ట్స్ ఆఫ్ జీఎస్టీలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీన్ని తెలుగులో సేమ్ అలాగే పిలుస్తారు, అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు, లేదా ఇన్పుట్ పన్ను క్రెడిట్ అంటారు, లేదా ఇన్పుట్ పన్ను అరు అని కూడా పిలుస్తారు. సరే, ఎక్కువగా మాత్రం మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని పిలుస్తూ ఉంటాం. సరే, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ ద క్రెడిట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద పర్చేజ్ ఆఫ్ ఇన్పుట్స్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ ద క్రెడిట్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద పర్చేజ్ ఆఫ్ ఇన్పుట్స్. ఉత్పాదకాలను కొనుగోలు చేసినప్పుడు వాటిపై చెల్లించిన పన్ను తిరిగి మనకి క్రెడిట్గా లభ్యమవుతుంది, దానినే ఇన్పుట్ పన్ను క్రెడిట్ అంటారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్స్ని పర్చేస్ చేస్తామో ఆ పర్చేస్ చేసిన ఇన్పుట్స్ మీద ఆల్రెడీ ఎంతో కొంత ట్యాక్స్ పే చేసి ఉంటాం. ఆ విధంగా పే చేసిన ట్యాక్స్ని మనం తిరిగి ఆ ఇన్పుట్స్ని ఉపయోగించి ఏదైనా ఒక మెటీరియల్ రెడీ చేసి ఆ మెటీరియల్ని తిరిగి సేల్ చేస్తున్నప్పుడు మళ్ళీ ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఇన్పుట్స్ మీద ఎంతైతే ట్యాక్స్ పే చేశామో, ఇన్పుట్స్ మీద అంటే పర్చేస్ చేసే టైంలో, మెటీరియల్ని పర్చేస్ చేసే టైంలో ఎంతైతే ట్యాక్స్ని పే చేశామో ఆ ట్యాక్స్ని ఆ మెటీరియల్కి తర్వాత రకరకాల ప్రాసెస్లు చేసి దాని ఒక అవుట్పుట్గా తయారు చేసి అవుట్పుట్ని తిరిగి సేల్ చేసేటప్పుడు ఆ సేల్ చేసే సందర్భంలో ఛార్జ్ చేయాల్సిన ట్యాక్స్ నుంచి డిడక్ట్ చేస్తారు, తగ్గింపుగా ఇస్తారు. అందుకే దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు, అంటే ఇన్పుట్ పన్ను క్రెడిట్ అని పిలుస్తారు. ఇది జీఎస్టీలో ఉన్నటువంటి ఒక మంచి చెప్పుకోదగ్గ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ వల్ల గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎండ్ కస్టమర్కి, అంటే అంతిమ వినియోగదారునికి కొంచెం తక్కువ ధరకి లభ్యం అవడానికి అవకాశం ఉంది. ఇది వరకు ట్యాక్స్ సిస్టంలో ఏ విధమైన
సినారియో ఉండేదంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రతి స్టేజ్లో కూడా ట్యాక్స్ ఛార్జ్ చేసేవారు. అయితే ఏ స్టేజ్లో కూడా ఏ సిచ్యువేషన్లో కూడా ప్రీవియస్గా ఛార్జ్ చేసిన ట్యాక్స్ని డిడక్షన్గా ఇచ్చేవారు కాదు. ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్, ఏ స్టేజ్కి ఆ స్టేజ్ సెపరేట్గా ట్యాక్స్ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఈ విధంగా ఒక గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎండ్ కస్టమర్కి చేరేసరికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయనుకుంటే ప్రతి స్టేజ్లో కూడా ఆ గూడ్స్ మీద ట్యాక్స్ ఛార్జ్ చేయబడి ఆ గూడ్స్ అల్టిమేట్గా ఎండ్ కస్టమర్ని రీచ్ అయ్యేసరికి హై ప్రైస్ అనేది ఉండడం జరిగేది. కానీ కొత్త ట్యాక్స్ సిస్టమ్ జిఎస్టీలో ఈ రకమైన సిస్టమ్ని క్యాన్సిల్ చేసి కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు. అదే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అంటే ఇన్పుట్ పన్ను క్రెడిట్. దీనివల్ల రా మెటీరియల్ని పర్చేజ్ చేసినప్పుడు లేదా ఇన్పుట్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ అయితే పే చేయడం జరుగుతుందో ఆ ట్యాక్స్ని తిరిగి అదే ప్రొడక్ట్ని మనం అవుట్పుట్గా బయటికి సేల్ చేసేటప్పుడు ఎంత ట్యాక్స్ అయితే పే చేయవలసి ఉంటుందో దాని నుంచి డిడక్షన్గా ఇస్తారు. దీనివల్ల కస్టమర్కి బెనిఫిట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్కి బెనిఫిట్ ఉంటుంది, గూడ్స్ని ప్రొడ్యూస్ చేసే రకరకాల పర్సన్స్కి, డీలర్స్కి కూడా చాలా రకాల బెనిఫిట్ ఉంటుంది. అందుకే దీన్ని జిఎస్టీ బెనిఫిట్స్లో, అడ్వాంటేజెస్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ ఆర్ అడ్వాంటేజ్గా చెప్పుకుంటారు. సో ఇవి కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టీ. ఒకసారి కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టీని రిమైండ్ చేసుకుందాం. కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమో సప్లై, అంటే సరఫరా. జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ప్రకారం ఏ రకమైన ట్రాన్స్ఫర్ జరిగినా, అంటే సేల్ చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా, ఎక్స్చేంజ్ చేసినా, బార్టర్ చేసినా, రెంట్కి ఇచ్చినా, లైసెన్స్కి ఇచ్చినా, లీజ్కి ఇచ్చినా, డిస్పోజల్ చేసినా, దేన్నైనా సరే దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే సప్లైగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్ టైమ్ ఆఫ్ సప్లై. జిఎస్టీలో టైమ్ ఆఫ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం సప్లై చేసిన గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ యొక్క టైం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. టైంకి మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ త్రీ సిచ్యువేషన్స్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అంటే ఏ సిచ్యువేషన్ అయితే ముందు జరుగుతుందో ఆ సిచ్యువేషన్నే టైమ్ ఆఫ్ సప్లైగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ట్యాక్సబుల్ సప్లై, అంటే పన్ను విధించదగ్గ సరఫరా అని తెలుగులో నేర్చుకున్నాం. ఎప్పుడైతే ట్యాక్స్ విధించబడే గూడ్స్ని సప్లై చేస్తారో దాన్ని ట్యాక్సబుల్ సప్లై అంటారు. కొన్ని సందర్భాల్లో ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని, జీరో రేటెడ్ గూడ్స్ని సప్లై చేస్తారు, దాన్ని ట్యాక్సబుల్ సప్లై అన్నారు. ఎగ్జెంప్టెడ్ సప్లై అని, జీరో రేటెడ్ సప్లై అని పిలుస్తారు. కాబట్టి ఏ గూడ్స్ మీద అయితే ట్యాక్స్ పడుతుందో వాటిని కానీ సప్లై చేస్తే అది ఖచ్చితంగా ట్యాక్సబుల్ సప్లై అవుతుంది, అంటే పన్ను విధించదగ్గ సరఫరా అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై, అంటే ప్లేస్ ఆఫ్ సప్లై అంటే సరఫరా ప్రదేశం. జిఎస్టీలో సరఫరా ప్రదేశం చాలా ఇంపార్టెంట్. అంటే గూడ్స్ ఏ ప్లేస్ నుంచి మూమెంట్ స్టార్ట్ అయినాయో ఆ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, గూడ్స్ అల్టిమేట్గా ఏ ప్లేస్ని అయితే రీచ్ అయిందో, అంటే గూడ్స్ యొక్క డెస్టినేషన్ ప్లేస్ ఏంటో ఆ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్ని కన్సిడరేషన్లోకి తీసుకుని మాత్రమే జిఎస్టీ అనేది ఛార్జ్ చేయబడుతుంది. ఇక లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీనివల్ల జిఎస్టీలో ఇన్పుట్స్ మీద పే చేసిన ట్యాక్స్ని అవుట్పుట్స్ మీద పే చేయాల్సిన ట్యాక్స్ నుంచి డిడక్షన్గా ఇస్తారు. దీనివల్ల ఎండ్ కస్టమర్కి, అంటే అంతిమ వినియోగదారునికి, గూడ్స్ అండ్ సర్వీసెస్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి అందుబాటులో ఉండడానికి వీలుంటుంది. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్టీ. ఓకే.